ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటే ఇక్కడ చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికల్లా ఎమ్మెల్యేలు మంత్రులు అనే దాని మీద వ్యతిరేకతతో ప్రజలు ఓట్లు వేశారు. ఒక వ్యతిరేకతతో మహాకూటమి వైపు టర్న్ అయ్యారు అనేది చాలా క్లియర్ కట్ కనిపిస్తుంది. మరి ఇప్పటి వరకు వైసీపీ వెన్నంటే ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కానీ వాళ్ళ యొక్క సామాజిక వర్గం కానీ మైనార్టీలు కానీ మరి ఈ నేపథ్యంలో ఇందులో చాలా వరకు ఎక్కువ పర్సంటేజ్ టర్న్ అయిపోయి మహాకూటమి వైపు టర్న్ అయింది. మరి ఎందుకని ఇప్పటి వరకు కూడా మరి వైసీపీ వెనకాల ఉన్న ఈ యొక్క సామాజిక వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఎందుకని ఈ విధంగా టర్న్ అయిపోయారు? మరి ఎందుకని ఇతని మీద మరి విశ్వాసం ఎందుకని ఉంచలేదు? మరి ఇటు పక్కన విశ్వాసం ఎందుకని ఉంచారు అన్న దానిపైన మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి గారు అందిస్తారు. మురళి గారు, మరి యొక్క ఈ యొక్క మెజార్టీలు కానీ చూసుకుంటే ఎందుకని చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ డిపాజిట్లు కాదు కదా, అసలు ఎందుకని అంత తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడిందంటారు మురళి గారు? రాజు, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలు ఏ రాష్ట్రంలో అయినా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆ రాజకీయ పార్టీకి ఒక గుణపాఠంగా మనం చూడాలి. ఎందుకంటే సహజంగా కూడా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, పాలకులు మారుతూ ఉంటారు. కానీ ప్రభుత్వాలు పాలకులు మారే సమయంలో జరిగేటువంటి ఓట్లు కానీ లేకపోతే పోలింగ్ సరళి కానీ చూస్తే కనుక ఇక్కడ కొద్దిపాటి వ్యత్యాసం ఉంటుంది. గెలుపోటములు ప్రభావం ఉంటాయి, కానీ గెలుపోటములు తేడాలు ఉంటాయి, సీట్ల సంఖ్య మారుతూ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో అందుకు భిన్నంగా అసలు ఎవరూ ఊహించిన విధంగా 2019లో 151 స్థానాలు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన 2024 వచ్చేసరికి అనూహ్యంగా కూడా 11 స్థానాలకు పరిమితం అయిపోయింది. ఎంత దారుణమైనటువంటి పరాభవం, అంత దారుణమైన పరాభవం. అయితే జగన్మోహన్ రెడ్డి నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, 2 లక్షల మందికి అమ్మఒడి ఇచ్చాను, 2 లక్షల మంది రైతు బంధువు ఇచ్చాను, 2 లక్షల మంది విద్యాదీవెన ఇచ్చాను, 2 లక్షల మంది పెన్షన్ ఇచ్చాను, వీరంతా ఏమైపోయింది నన్ను ఆశీర్వదించలేదని చెప్తున్నారు. ఓకే, ఆయన అన్ని సంక్షేమ పథకాలు ఆయన ఒక్కరే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా అప్పటికి ఉన్నటువంటి లబ్ధిదారుల యొక్క పరిస్థితులను బట్టి ఆ సంఖ్యా ప్రకారం ఆ యొక్క సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటారు. సంక్షేమ పథకాలను ఒక్కసారి దేశంలో అన్ని ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా కొన్ని దశాబ్దాలుగా కూడా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ అది. అటువంటి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, నిరుద్యోగ సమస్య, ఉద్యోగుల యొక్క ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కరించే అంశాలు ఎన్నో ప్రభుత్వానికి ఉంటాయి. వాటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేశారు. ఓన్లీ సంక్షేమం బటన్ నొక్కతో సంక్షేమం అనేది చూశారు. రెండవది, ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేకపోతే ఇతర పదవుల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు జిల్లా పరిషత్ ఉండవచ్చు, కార్పొరేషన్ మేయర్లా ఉండొచ్చు, లేదా కార్పొరేట్, వీరందరూ కూడా అందులో భాగస్వాములుగా ఉంటారు. ఆ భాగస్వాములతో భాగస్వామి అయ్యి ప్రభుత్వ పరిపాలనా విధానం వారితో చర్చించి ప్రజలకు ఎట్లాంటి అంశాలు పరిష్కారం వస్తాయి వీటన్నింటినీ చర్చించి ఒక సమన్యాయం చేసుకుంటూ కూడా ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ప్రజలు కొంత ఆశిస్తారు. అట్లాంటిది కూడా ఆంధ్రప్రదేశ్ లో జరగలేదు. ఏదైనా ఏకజత్రాధిపత్యం మనం కొద్దిసేపటి క్రితం చూస్తే కనుక ఎవరైతే రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేసినటువంటి కామెంట్స్ చూస్తే మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే అంత దారుణంగా ఆయన కామెంట్స్ చేశారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి క్వార్టర్లీగా ఏర్పడడం, ప్రజాప్రతినిధులకు సంబంధం లేకపోతే ఇట్లాంటి అంశాలను కూడా ఆయన చెప్పారు. అట్లాంటి అంశంతో పాటు వీటన్నిటికన్నా కూడా కక్షపూరితమైనటువంటి వ్యవహార శైలి. అది ఎవరైనా కావచ్చు, ఒక సామాన్యుడు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధి కావచ్చు, లేకపోతే మాజీ ప్రజాప్రతినిధి కావచ్చు, ఒక మాజీ మంత్రి అయ్యి ఉండొచ్చు, వారు వీరం లేదు. ఒక కక్షపూరితమైన ధోరణితో ఒక పోలీసు వ్యవస్థను కానీ ఒక సిఐటి వ్యవస్థను కానీ ఉపయోగించి ఆయన చేసినటువంటి కేసులు నమోదు కానీ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు కానీ చివరకు టీడీపీ అధినేత ప్రస్తుతం కూటమి అధినేతగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు జైల్లో 54 రోజుల పాటు జైల్లో పెట్టిన విధానం కానీ లేకపోతే ఒక ఎంపీ సీనియర్ ఎంపీ ఆ త్రిబునాల్ ని జైల్లో పెట్టి బయటకు వచ్చినప్పుడు అతనిపై జరిగినటువంటి పరిణామాలు కానీ ఎన్ని చూసుకుంటే ప్రజలకి ఒక హిట్లర్ పరిపాలన లాంటిది, ఒక కక్షపూరితమైనటువంటి ప్రభుత్వం గుర్తొచ్చినప్పుడు ఈ ప్రభుత్వం మరొకసారి వస్తే కనుక మరింత కక్షపూరితమైనటువంటి విధానం. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చులు పెరిగిపోయినాయి, మతాల మధ్య విద్వేషాలు పెరిగిపోయినాయి, వీటన్నిటితో పాటు విధంగా గంజాయి మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగిపోయి అదే విధంగా కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు ఏవైతే ఆ పాలసీలు అన్ని కూడా పూర్తిగా కూడా ప్రజా వ్యతిరేక విధానంగా ఉంది. 2014 నుంచి 2019 ఇసుకే ఫ్రీగా సప్లై చేశారు. కానీ 2019 నుంచి అదే 2024 వరకు అదే ఇసుక కోట్ల రూపాయలు తన్నోడు చేసేసారు. అంటే ఇదన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు ఒకే ఒకసారి అవకాశం వస్తుంది, 5 ఏళ్లకు ఒకసారి అవకాశం వస్తుంది. ఆ 5 ఏళ్లకు అవకాశం వచ్చినప్పుడు మాత్రమే వారి ఆ యొక్క వంశాన్ని ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తీరు వ్యవహారం పట్ల ఉన్నటువంటి ఆగ్రహాన్ని కానీ చూపించడానికి ఒకే ఒక రోజు అవకాశం ఉంది. ఆ ఒక రోజే మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పట్ల కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం పట్ల కానీ, ఆయన చూపించినటువంటి అంశాలపై ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఈవీఎంలో నిక్షిప్తమయ్యాయి. నిన్న జూన్ 4వ తేదీన బయటకు వచ్చేటప్పటికీ
దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాలకు విస్మయాన్ని కలిగిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ వర్గాలకు ఒక గుణపాఠంగా మారింది. జగన్మోహన్ రెడ్డి లాగా ఏకఛత్రాధిపత్యంగా కానీ ప్రజా వ్యతిరేక విధానం వల్ల కానీ నేను చేసిందే రాజ్యం నేను చేసిందే చట్టం అనుకునే విధంగా పోలీసు వ్యవస్థ ఉపయోగించడం కానీ ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేసుకుంటూ నడిపించిన విధానంగా చేస్తే కనుక ప్రజలు సమయం వచ్చినప్పుడు ఎంత స్థాయిలో తిప్పుకొడతారు, ఏ స్థాయిలో వారు ఆగ్రహాన్ని చవి చూపిస్తారు అనేది జూన్ 4వ తేదీన వెలువడినటువంటి ఫలితాలు అందరికీ రుచి చూపించాయి. ఆ ఫలితాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం నివ్వెరిపోయారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటల్లో ఇన్ని లక్షల మందికి ఇచ్చాను, ఇన్ని లక్షల మందికి ఇది ఇచ్చాను, ఇన్ని లక్షల మందికి ఇచ్చాను, ఈ అవ్వదాతలు ఏమైపోయారు, ఈ అక్కా చెల్లెలు ఏమైపోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు. అది ఆవేదన లేకపోతే ఆయనకు కూడా ప్రజల మీద కోపం అని చెప్పలేంగా. ఆయన మాట్లాడిన తీరులో నేను అంత చేశాను, నాకు ఏమీ చేయలేదంట, అంత చేశారని ఆయన అనుకుంటే సరిపోదు. ఆయన చేసింది ప్రజారాజకీయంగా ఉండాలి, ప్రజలు హర్షించే విధంగా ఉండాలి, ప్రజలు స్వాగతించే విధంగా ఉండాలి. 2014 నుంచి 2019 వరకు మన రాష్ట్రం ఒక పసిగడ్డ లాంటి రాష్ట్రం చంద్రబాబు నాయుడు చేతిలో పెడితే కొంత దాన్ని నడిపించే ప్రయత్నం చేశారు. ఎంతో అసలు ఆ రాజధాని లేని రాష్ట్రానికి ఒక రాజధాని సృష్టించారు. రాజధానిని అందరూ ఆశ్చర్యపరిచే విధంగా ఉండాలని ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళికతో తీసుకొచ్చారు. అదే విధంగా కూడా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేశారు. కియా మోటార్స్ కానీ లేకపోతే అనేక సంస్థలు వచ్చినాయి చిత్తూరు జిల్లాకి. వైజాగ్ లాంటి సిటీలో కొన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు. విజయవాడ లాంటి సిటీలో హెచ్సీఎల్ లాంటి ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు. కానీ 2019 నుంచి 2024 వరకు ఏమొచ్చినట్టు ఏమి రాలే, ఉన్నాయి పోయినాయి. సో ఎన్ని అంశాలు కూడా ఒక్కటి కాదు, కర్ణుడి చావుకు సమాలక్ష కారణాలు అన్నట్టు ప్రభుత్వ వాటమికి అనేక కారణాలు అయినప్పటికీ కూడా ఆ ఒక్కదానికి కీలకమైన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ వైసీపీలో ఉన్నటువంటి మంత్రి పదవులు అనుభవించిన వారు కానీ శాసనసభ్యులుగా ఉన్నవారు కానీ ఈ రోజు బయటికి కొంతమంది చెప్పకపోయినప్పటికీ, కొంతమంది చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పట్ల వారందరూ కూడా ఈ రోజు ఎంత ఘోర పరాభాయం చూసాం. కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా పోయింది, అసెంబ్లీలోకి అడుగు పెట్టాలంటే ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడిందనే భావన అయితే వారిలో ఉంది. మొత్తం మీద అంటే ఒక పరిపాలన చేసేటప్పుడు ప్రజారంజకంగా లేకపోతే ఇట్లాంటి ఫలితాలే వస్తాయని దేశంలో ఏ ప్రభుత్వానికైనా ఒక గుణపాఠం లాగా ఒక సూచించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చారని చెప్పి మనం భావించవచ్చు రాజు గారు. రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్ యూ వెరీ మచ్.